ఐ హోప్ ఎవ్రీ ఇస్ స్టేయింగ్ సేఫ్ స్టే హోమ్ స్టే సేఫ్ స్టే హెల్దీ అండ్ వి హోప్ ఆల్ గోస్ వెల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ వెల్లీ నేను ఇవాళ గోవా జ్యూస్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నా సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గిట్ ఇంటూ ద రెసిపీ ముందుగా దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పంచతార పెరుగు పాలు బాదంపప్పు జీడిపప్పు తేనె అండ్ జామకాయలు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా జామకాయల్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి నేను ఇక్కడ ఆరు జామకాయలు తీసుకున్న మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు షుగర్ని అడ్జస్ట్ చేసుకోండి మొత్తం గోవాసన్ని చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసి మూత పెట్టి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది ఇప్పుడు దీనిలో రెండు టేబుల్ స్పూన్ల గడ్డ పెరుగు మూడు టేబుల్ స్పూన్ల పంచదార ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ తేనె ఫోర్ టేబుల్ స్పూన్స్ పాలు వేసి మూత పెట్టి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి దీనిని సర్వింగ్ గ్లాస్లో వేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది నాకు థిక్ కన్సిస్టెన్సీ ఇష్టం అందుకే నేను కొంచెం థిక్గా చేసా మీరు కానీ పల్చగా కావాలనుకుంటే దానిలో ఫోర్ ఫైవ్ ఐస్ క్యూబ్స్ వేసుకోండి సరిపోతుంది ఫైనల్గా దీన్ని జీడిపప్పు బాదం పప్పుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెషన్ చేయండి